ఏహే పది రోజులైతే హుజురాబాద్ ఎలక్షన్కు నోటిఫికేషన్ వస్తుంది పక్కా ఏ హారం రోజులైతే ఓట్లు ఎన్నడో తెలుస్తుందట మళ్ళా నెలకు ఓట్లుండే కోపు కొడుతున్నట్టుంది మంత్రుల ప్రచారము ఈటల సరువాడి చూస్తుంటే హారం పది రోజుల నోటిఫికేషన్ వస్తుందేమో అని అనుకుంటున్నారు చాలా మంది ఢిల్లీలు ఉండే ఎన్నికల సంఘం ఎప్పుడంటే అప్పుడే ఓట్లు ఇది ఎలాగా ముచ్చట చెప్పింది కాకుంటే దేశంలో ఎలక్షన్ల కంట మోగింది నాలుగు ఎమ్మెల్యే సీట్లకి ముప్పై తారీఖు నాడు ఓట్లు వేయాలి వచ్చే నెల మూడు తారీఖు నాడు ఎవరు గెలిచింది చెప్తారు ఈ నాలుగు ఇట్లా మూడు బెంగాల్ లో అగో మన హుజరాబాద్ ఓట్లు పెట్టారా అంటున్నారా హస్సలు పెట్టారు మన తాను ఇప్పుడే వద్దని మన సర్కారాలు కోరిట ఎన్నికల సంఘాన్ని తెలంగాణలో జోరు ఆనలు పడుతున్నాయి కరోనా కేసులు ఉన్నాయి పండుగలు ఇంకా పండుగలు వస్తున్నాయి ఈ టైమ్ లో ఓట్లు పెట్టు కరెక్ట్ కాదు ఇవన్నీ వచ్చినాక అప్పుడు పెట్టుకుందాం తీ అన్నారట లోకలో చెప్పినాక కాదు కక్క సమని వాళ్ళు కూడా పెట్టారు కదా అంటే ఇప్పట్లో హుజరాబాద్ లో ఓట్లు ఉండాలి ఆనకాలం అంటే ఇంకో రెండు నెలలు ఉంటది పండుగలంటే గణేష్ నవరాత్రులు బతుకమ్మ దసరా దీవెల కార్తీక ఒక పొద్దులు ఇవి కూడా రెండు నెలలు అప్పటి వరకల్ పుసుకున్న కరోనా మూడో ముప్పు మోపైందంటే మళ్ళా వాయిదా పడ్డట్టే పబ్లిక్ తిప్పల మీద పబ్లిక్ పానాల మీద సర్కారుల పాయిరాన్ని తారీఫ్ చేయవలసిందే కానీ ఓ దిక్కు ఆగులు వంగి మనుషులు కొట్టుకపోతుంటే ఇదే సర్కారు పార్టీ ఆఫీసు జెండా ఫండ్ గాని సంబురాలు చేసుకుంటున్నారు నిజంగానే కరోనా డేంజర్ ఉంటే కొద్ది సీఎం సారే మందినంత ఒకదానికి జమగొట్టి దావతిచ్చినా జోరుగా మీటింగులు పెట్టినా మంత్రులు ర్యాలీలు తీసిన పెట్టినా ఎమ్మెల్యేలు సభలు పెట్టినా ఇవ్వాలకి ఏం కాదేమో అదే ఓట్లు వేస్తానికి వస్తే కరోనాలు అందుకునేటట్టుంది అందుకునేటట్టు చెప్పేటి గివి గాని అసలు కథ ఏరే ఉందట ఓట్లు పెట్టుడు ఎంత ఆలస్యం అయితే అంత మంచిగా కొత్త కొత్త పథకాలు పెట్టొచ్చు ఇవ్వాలి ఏది అడిగినా ఇయ్యొచ్చు ఏరే పార్టీలకి వెళ్ళి గుంజొచ్చు బగ్గ ప్రసారం చేసుకోవచ్చు అనుకుంటురాట లేట్ అయితా ఉంటే ఈటల సార్ పతార పలసగా అయ్యే ఛాన్స్ ఉందట అగో గందికే ఇప్పట్లో హుజరాబాద్ ఓట్లొద్దని చెప్పినట్టు గుసగుస